సద్గురు ఇవాళ మొదట్లో మీరు ఇలా అన్నారు సృష్టికి మూలమైన దాని ఉనికి మనిషిలో కాస్త ఎక్కువగా ఉంటుంది అని ఎందుకలా అది కేవలం సృష్టి ఆడే ఆట ఉనికి ఆడే ఆట ఆ ఆటలో మనందరం కొంత సహాయంతో ఆ దైవంలో కలిసిపోవడం కోసం నిర్మించబడ్డ ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం అంటి వాళ్ళమా ఆ తపన కొందరికి మాత్రమే ఎందుకుంటుంది కొందరికి ఎందుకుండదు అలాగే ఆ తపన నెరవేరడానికి కొందరికి సరైన మార్గాలు దొరుకుతాయి కొందరికి దొరకవు అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి మీ ప్రశ్నలోని మొదటి భాగానికి వస్తే నన్నెందుకు అడుగుతున్నారు మీరు ఈ సృష్టిని నేను తయారు చేయలేదే నేను కేవలం సమాధానం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను సమస్యను నేను సృష్టించలేదు ఇప్పుడు ఇదేమైనా ఎత్తుగడ ఇది కొందరు మనుషులు అదే ఆధ్యాత్మిక వ్యక్తులు తమ తమ వ్యాపారాలు నడుపుకోవడానికి వాళ్ళు ఆ సృష్టికర్తతో ఏదైనా ఒప్పందం చేసుకున్నారా మనుషుల్ని కష్టాలు పెట్టి ఈ వ్యాపారాలకు మేలు చేస్తున్నారా అని అడుగుతున్నారు అయి ఉండచ్చు విషయం ఏంటంటే మీ ప్రశ్న వెనుక ఓ విధమైన ఆరాటం ఉంది అందువల్ల నేను దాన్ని కాస్త రక్తి కట్టించాలని చూస్తున్నాను మీకు పిల్లి ఎలుకాట తెలుసా దాన్ని ఇలా అంటారు ఎలుకకు ప్రాణ సంకటం పిల్లికి చెలగాటం దాని అర్థం ఏంటంటే ఎలుకకు అది జీవన్ మరణ సమస్య కానీ పిల్లికి అదొక ఆట అంతే ఆల్ విచ్ అందుకే మీరు ఎవరైనా దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచం అంతా ఎందుకు ఇలా చేయబడింది ఇది ఆధ్యాత్మిక గురువులకి ఆ సృష్టికర్తకి మధ్య ఒక ఒప్పందమా కాదు ఇదంతా అటు నుంచి జరుగుతున్న ఒక కుట్ర మనం ఆ కుట్రని భగ్నం చేయాలని చూస్తున్నాం మాకేమి ఆ కుట్రదారుడితో సంబంధం లేదు కానీ మేము అతనితో స్నేహం చేసుకున్నాం అంతే స్నేహం చేసుకున్నాం కాబట్టి ఆయనే తలుపులు తెరిచేలా చేయొచ్చు లేదా మనమే తాళం చేతులు దొరకపుచ్చుకున్నాం కాబట్టి ఈ మధ్య ఆయన అనుమతి లేకుండానే మనమే తాళాలు తెరిచేసుకుంటున్నాం ఇక కొందరిలోనే తపన ఎందుకుంటుంది కొందరిలో ఎందుకు ఉండదు అని అడుగుతున్నారు అలాంటిది ఏమీ ఉండదు అందరిలోనూ తపన ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఆ తపన ఉంటుంది ఇప్పుడు ఉన్న దానికంటే కాస్త ఎక్కువగా ఉండాలనే కోరిక ఉంటుంది అవునా కదా ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఈ ఎదురు చూపే ఆధ్యాత్మిక అన్వేషణ కాకపోతే చాలామంది దాన్ని పెద్దగా గుర్తించరు అంతే వాళ్ళకి ఒకేంత బాధో ఇబ్బందో లేదా వృద్ధాప్యమో లేక నిరంతర మరణ భయం వారి జీవితంలోకి వస్తే కానీ అంతవరకు దాన్ని వాళ్ళు గుర్తించరు అదేంటనేది తెలుసుకోరు వాళ్ళు ఆరాటానికి రకరకాల అద్దుతారు వాళ్లకున్న తపనను ఉపయోగించుకుని ప్రతిరోజు వేల రకాల అర్థాలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు అది డబ్బు కోసం అనుకుంటారు అదొక వ్యక్తి కోసం అనుకుంటారు వాళ్ళను వాళ్ళు మభ్య పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలుసు అది పరిష్కారం కాదు అని కానీ వాళ్ళకు అదే ఇష్టం ఆట ఆడుతూ ఉంటారు అలా నిరంతరం ఆడుతూనే ఉంటారు కొందరు కొత్త ఇంటి కోసం మాత్రమే నా తపన అనుకుంటారు కొందరు ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు మరి కొందరు ప్రమోషన్ చాలు అనుకుంటారు కొందరు డబ్బు అనుకుంటారు వాళ్ళు నిజంగా అది కోరుకోవడం లేదు కానీ ఊరికే ఆ ఆట ఆడుతూ ఉంటారు అందరికీ తెలుసు ఈ విషయాలు అవి వాళ్ళని తృప్తిపరచమని వాళ్ళకి బాగా తెలుసు అవునా అయినా అదే ఆట కొనసాగిస్తూ ఉంటారు ఈ ఆట ఎందుకు ఇంత కష్టం అంటే పరిస్థితి ఇలా ఉంటుంది ఒకరోజు రాత్రి శంకరన్ అని తన భార్య నిద్రపోతూ ఉన్నారు అతని భార్యకు కింద ఏదో శబ్దం వినిపిస్తోంది దొంగ అయి ఉండొచ్చు అని అనుకుంది అప్పుడవిడ ఏమండి మీరు మెలుకునే ఉన్నారా అని అడిగింది దానికి శంకరన్ అని పిల్లయి లేదు అన్నాడు అందువల్లే మనం వాళ్ళని నిద్రలేపలేం మీకు అర్థమైందా వాళ్ళు నిజంగా నిద్రపోతూ ఉంటే వారిని లేపడం చాలా తేలిక చిన్నగా ముద్దుపెట్టి లేపొచ్చు ఒకవేళ వాళ్ళు సౌమ్యులైతే లేదా వారి మీద ఒక బకెట్ చల్లటి నీళ్లు నిద్ర నిద్రలేపచ్చు కానీ సమస్య ఏంటంటే వాళ్ళు మేలుకుని ఉండి నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు అలాంటప్పుడు మనం వాళ్ళని నటించొద్దని పోరు పెట్టాలి తెలుసుగా అది చాలా కష్టం చాలా కష్టం కదా అందుకే అది కష్టంగా అనిపిస్తుంది అంతే లేకపోతే ఏం లేదు మనుషులు నిజంగా నిద్రపోతూ ఉంటే వాళ్ళని మేల్కొల్పడం చాలా సులువై ఉండేది కానీ వాళ్ళు మేల్కొని ఉండి నిద్రపోతున్నట్టు నటిస్తుంటే మాత్రం ఇక ఇప్పుడు ఏం చేసినా చూడండి నిద్రపోతున్నట్టు నటించే వ్యక్తిని మీరు లేపే ప్రయత్నం చేస్తే మరోవైపుకి తిరిగి పడుకుంటాడు లేపి కూర్చోపెడితే కూర్చొని కూడా నిద్రపోతాడు అతని నుంచో పెట్టండి నుంచుని కూడా నిద్రపోతాడు అతను మేల్కోకూడదని నిశ్చయించుకున్నాడంటే కనుక అప్పుడు దానికి చాలా చాలా పని అవసరం పడుతుంది అటువంటి పిచ్చి పనినే మేము ఆధ్యాత్మికత పేరుతో మేము మూర్ఖపు చాకరీ చేస్తున్నాం మేల్కొన్న మనుషుల్ని నిద్రలేపడం పెద్ద పని వాళ్ళు నిద్రపోతూ ఉన్నట్టు నటించడానికి చాలా ఇష్టపడతారు లేకపోతే ఇంత సమయం ఎందుకు చెప్పండి ఒక్క సత్సంగం సరిపోతుంది అవునా ఒకే ఒక్క సత్సంగం చాలు కదా మరొకటి 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 ఎందుకు చెప్పండి ఎందుకంటే ఒక సత్సంగంలో వాళ్ళని ఇటు తిప్పితే ఇటు తిరిగి నిద్రపోతారు సరే ఫోన్ లేని మరో సత్సంగంలో అటు తిప్పితే అటు తిరిగి నిద్రపోతారు మార్చిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ నిద్రపోతూ ఉంటారు మీరు వాళ్ళని ఒక చోట నిలవనీయకుండా కదిల్చి కదిల్చి విసుగు పుట్టించేంతగా చేస్తే గాని అప్పుడు వాళ్ళు బాబో ఈ మనిషి నన్ను ఏ వైపు కూడా పడుకునేడు ఇక కుదరదు అనుకుని సరే నిద్రలేద్దాం అనుకుంటారు మూర్ఖులు ఇలాగైతేనే నిద్రలేస్తారు కానీ తెలివైన వారు వారికి విషయం అర్థం కాగానే నిద్రలేస్తారు కళ్ళు తెరిచి చూస్తారు ఎవరైతే జీవితానికి ఎదురు చూస్తారో ఉదయం కోసం ఎదురు చూసేవారు వాళ్ళు మెలకు రాగానే లేచి బయటకు వస్తారు ఉదయం కోసం ఎదురు చూడని వారు సూర్యుడి కనబడగానే అబ్బా అనుకుని ముసుగు తనుకుని పడుకుంటారు అవునా అందుకే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలు ఇలా తయారు చేయబడ్డాయి మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా ఉదయం ఐదున్నరకి లేదా ఐదింటికే నిద్రలేవాలి చనిట్ స్నానం చేయాలి కూర్చుని చేయాల్సిన ప్రక్రియలు అన్నీ చేయాలి నాకు నచ్చదు నాకు నచ్చదు అంటే అది నచ్చకపోయినా సరే చేయాలి నిద్రపోయినా పర్వాలేదు అలాగే నడుస్తూ అన్నీ చేయడమే ఇలా కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు మీకు తెలిసిపోతుంది ఊరికే నటించడం ఎందుకు ఎలాగైనా వాళ్ళు నాతో ఇవన్నీ చేస్తారు అప్పుడు ఇక నటించి ప్రయోజనం ఉండదు మీరు ఎన్నో రకాల భ్రమలను మీ అంతటి మీరే సృష్టించుకుంటున్నారు జీవితం ఎక్కడో ఒక చోట మీ ఆ భ్రమలను పటాపంచలు చేయాలి అది చేస్తుంది కూడా అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది జీవితం ఆ పని చేయనప్పుడు ఒక గురువు మీ భ్రమలను విడిపించి ఆ ప్రక్రియను వేగపరుస్తాడు ఈ భ్రమలను తొలగించడం అనే మాటను మీరు ప్రతికూల పదంగా అనుకోకండి భ్రమ తొలగించడం అంటే మీకున్న భ్రమలను పటాపంచులు చేయడం అవునా కాదా మీకున్న భ్రమలు తొలగిపోతే అది ఒక అనుకూల విషయమా ప్రతికూల విషయమా జీవితంలో సమస్యల్లా అదే అవునా మీ కళలు ముక్కలయ్యి మీరు నిజం గ్రహిస్తే అప్పుడే మీరు ఎన్నో కష్టాలు ఇబ్బందులకు గురి అవుతారు అవునా అంతే కదా మీకున్న భ్రమలన్నీ తొలగి అది మిమ్మల్ని నిజంలోకి తీసుకొస్తే మీరు చాలా ఆనందంగా ఉండాలి కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది ఎందుకంటే మీరు మేల్కొనుండి కూడా నిద్రపోతున్నారు సమస్య అంతా అదే మీరు నిద్రపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు మీరు పూర్తిగా మేల్కొని ఉంటే అంతకన్నా అద్భుతం లేదు మీరు మేల్కొనే ఉన్నారు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తుంటే అది ఒక ఎంతో గంభీరమైన సమస్య